వర్షాన్ని వరదల్ని లెక్క చేయకుండా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా అనంతపురం నగరంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. నడివంకకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వరద సహాయక చర్యలో నిమగ్నమయ్యారు. అధికారులు పోలీసులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తూ వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే అనంత పర్యటిస్తున్నారు. రంగస్వామి నగర్, రథక నగర్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నడుములోతు నీళ్లలోనే ప్రజల వద్దకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులను ప్రత్యేకంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వారికి అవసరమైన భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు తెస్తూ సహాయక చర్యలు చేస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల నుంచి పోలీసుల సహాయంతో తాడు ఏర్పాటు చేసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పట్ల పూర్తిస్థాయి అప్రమత్తంగా ఉన్నామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పునరావాస కేంద్రాలు, ఆహార వసతి కల్పిస్తున్నామన్నారు. దాదాపుగా 45-50 సంవత్సరాల నుంచి ఇటువంటి అంటే అనంతపురం పై దిక్కు మాత్రం ఇటువంటి వానలు కురిచోలే. అనంతపురం జిల్లా కావచ్చు, అటు కొత్తగా ఏర్పడిన సత్యసాయి జిల్లా గురించి పెద్ద ఎత్తున వర్షాలు వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి. అదే గత సంవత్సరం నుంచి కూడా హందిరి నుంచి వచ్చిన వాటర్ వలన కానీ, లేకపోతే గత సంవత్సరం వచ్చిన వర్షాల వలన కానీ ఇప్పటికే పైతొట్టు అనంతపురం పైన ఉండే చెరువులన్నీ కూడా నిండి నిండుగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రతి చుక్క కూడా ఈరోజు దిగువ ప్రాంతానికి కూడా వస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎప్పుడు కానీ లేదు. అనంతపురంకు నాలుగు వైపులా, అనంతపురం పట్టణానికి అటు తూర్పు వైపు కావచ్చు, పడమర వైపు కావచ్చు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, ఇట్లా నాలుగు వైపులు కూడా ఒకేపారి ఇంత పెద్ద ఎత్తున నాలుగు వైపులు ఉండే వంకలు, వాగులు, ఏర్లు ఎప్పుడు కానీ పొంగి పారింది మాత్రం లేదు. మొట్టమొదటిగా మేము చూస్తున్నాం 50 సంవత్సరాల నుంచి, 5 దశాబ్దాలు ఇంతవరకు ఎప్పుడు కానీ చూడలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఉండి చేస్తాం. ఒక కొంతమంది చెప్తున్నారు కానీ నేను కూడా అప్పుడు పార్లమెంట్ సభ్యులు కంటే 97లో కొద్దిగా వచ్చిండే, కానీ ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కానీ రాలేదు కూడా. కానీ అందుకోసం చేసాం. ఇప్పటికే అన్నీ కూడా ప్రభుత్వం కానీ, అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా మేమందరూ కూడా, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులతో పాటు వాలంటీర్లు కూడా వెళ్ళింది కూడా, మా మహిళలు కూడా, చిన్న పిల్లలు కూడా ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్లో తలమునుకులైనారు. నిన్న నుంచి కూడా అన్ని పగడ్బందీగా పెద్ద ఎత్తున కూడా చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు పట్టణంతో పాటు కూడా, పట్టణంలో ముఖ్యంగా కూడా 46, 47, 48, 49, 50 కొద్ది భాగం కూడా పూర్తిగా జలమయమైన 4000 నుంచి 5000 ఇండ్లు కూడా ఈరోజు నీటి మయం కూడా అయిపోయినాయి. వారందరికీ కూడా మేము ఇప్పటికే కూడా భోజనాలు, టిఫిను, తర్వాత వాటర్ సాజెట్స్ అన్నీ కూడా అందిస్తున్నాం. ఈరోజు మధ్యాహ్నం కూడా చేస్తున్నాం. అందరికీ నేను ఒకటే మనవి చేసేది అంటే, అలాగే ఈరోజు రుద్రంపేటలో కూడా నేను నిన్నటి రోజు కూడా పర్యటించిన ఇక్కడే శాంతి విశ్వశాంతి నగర్ కానీ, లేకపోతే మన వికలాంగుల కాలనీలు ఇవన్నీ కూడా చూశాను. అప్పుడు కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడ రోడ్డు కూడా వెంటనే అప్పటికప్పటికే కూడా రోడ్డు తీసివేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాం, చేసినాము. ఇంకేమి అందుకోసం నేను అందరినీ కోరేది ఒకటే, ఎవరు కానీ భయపడవద్దండి, భయతో కావద్దండి. అన్ని చర్యలు కూడా మేము చేపట్టడం జరిగింది, కానీ అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే వర్షం ఇప్పటికే తగ్గుముఖం పట్టింది. 10 గంటల నుంచి కూడా వాటర్ కూడా, నీరు కూడా తగ్గుముఖం కూడా పట్టింది, క్లియర్ కూడా అవుతున్నాయి. కాబట్టి ఎక్కడ కానీ మీరు మళ్ళీ కూడా రాత్రి వర్షం వచ్చినా, సాయంకాలం వర్షం వచ్చినా మళ్ళీ ప్రమాదం ఉంది. కాబట్టి అందరు కూడా జాగ్రత్త ఉండండి. సేఫ్లెస్ మునగ ప్రాంతాల్లో ఉండేవారందరూ కూడా ఈరోజు మేము ఇక్కడ ఎక్కడైతే రెస్క్యూ ఆపరేషన్స్కి ఇవన్నీ సెంటర్స్ ఏదైతే తయారు చేసామో ఆ సెంటర్లో వచ్చి అందరూ ఉండాలని చెప్పేసి నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. అనేక పటిష్టమైన చర్యలు ఈరోజు, బ్రిడ్జులు కూడా ఎప్పుడు లేదా ఈ 2 సంవత్సరాల్లో రుద్రంపేట దగ్గర ఒక బ్రిడ్జ్ కానీ, పెద్ద ఎత్తున బ్రిడ్జ్ కానీ ఈ వాటర్ ఇవన్నీ వస్తాయని చెప్పేసి, అలాగే నడివంక దగ్గర, మరొకటి వచ్చేసి మన సోమనాథ నగర్ దగ్గర, రాజీవ్ కాలనీ దగ్గర, తర్వాత పాతూరులో వచ్చి తడకలేడు దగ్గర అనేక కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కూడా ఈరోజు కూడా మేము చేస్తాం. ఇప్పటికే కొన్ని పూర్తయినాయి, త్వరలోనే కూడా అవి కూడా పూర్తి కూడా అవుతాయి.